రెండేళ్ల క్రిందట డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వారి సౌజన్యంతో అక్కడ వర్క్షాప్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ గ్యాలరీలో కూడా పెట్టి మనం ఎగ్జిబిషన్ పెట్టాం. ఆ తర్వాత ఇక్కడ తీసుకున్న స్టేట్ మ్యూజియంలో మొట్టమొదటిసారిగా అక్కడ ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ రూపంలో పెడుతున్నాం. సో స్టేట్ మ్యూజియం అనేది ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది అనుకున్న రీతిలో జరగకపోవడము, ఈ ఆడిటోరియం ఎప్పుడు ఖాళీగా ఉండడము, కేవలం మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యాక్టివిటీస్ కోసం ఉపయోగించడం వల్ల ఇక్కడ అనుకున్నంత మేరకు ఈ ఆడిటోరియంలో యాక్టివిటీ జరగడం లేదు. కాబట్టి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ తరఫు నుంచి కూడా ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పెయింటింగ్ కావచ్చు, స్కల్ప్చర్ కావచ్చు, ఇన్స్టాలేషన్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఇలా ఏ విధమైన కార్యక్రమాలైనా సరే స్టేట్ గ్యాలరీ తరఫు నుంచి ప్రతి నెల ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి అంత దూరం వచ్చి స్టేట్ గ్యాలరీకి వచ్చి చూడిస్తే వాళ్ళకి అవకాశం లేని వాళ్ళకి ఇక్కడ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో మరి డైరెక్టర్ గారు మన సునీత భాగవతి గారి కోరిక మేరకి మరి ముందు ఆచార్య గారు ఉండేవారు సార్ రాకముందు వారి యొక్క స్ఫూర్తి అది. సో ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ కొత్త సెక్రటరీ గారి యొక్క పీరియడ్లో ప్రతి నెల ఇక్కడ ఒక కార్యక్రమాన్ని స్టేట్ గ్యాలరీ తరఫున లేదా హైదరాబాద్ యొక్క ఆర్టిస్ట్ తరఫున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. హైదరాబాద్ సొసైటీ జీవయ్య గిరి గారి బృందం మొత్తం అనుకోవాలి 25 మంది. మరి ఇందులో ప్రముఖ రచయిత చిత్రకారుణి వాణిదేవి గారు ఉన్నారు, జగనక్షరరావు గారి డాక్టర్ అని ఆమె కూడా చిత్రించినటువంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి. సో మరి ఇటువంటి రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలను ఇక్కడ ఈ ఆడిటోరియంలో మనం ఏర్పాటు చేసుకుని మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కళాకారుల వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి వారిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చెప్తాం.